అందరికీ నమస్తే. మామూలుగా వ్యసనం అనేది చాలా ప్రమాదకరం, చాలా డేంజరస్ అంటారు. అలా అందుకు నేను ఏ వ్యసనాలకి లోన్ అవ్వలేదు. నేను టీ తాను, కాఫీ తాను, సిగరెట్ కాల్చను, మందు కొట్టను, ఎలాంటి వ్యసనాలు లేని మనిషిని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అయినా నాకు కూడా ఒక వ్యసనం ఉంది. ఏంటంటే కిరణ్ ప్రభా గారి ఆడియో టాక్ షోలు వినడం. అది ఎంత పెద్ద వ్యసనం అంటే ఆ అడిక్షన్కి ఒక్కసారి మీరు అలవాటు పడితే ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి బయటపడే అవకాశం లేదు, బయటపడలేరు. అలాంటి ఒక అడిక్షన్ మనకి ఇచ్చిన ఆ కిరణ్ ప్రభా గారితో ఈరోజు యుఎస్లోని బేరియాలో ఉన్న డబ్లిన్లో ఆయన ఇంట్లో కలుస్తున్నాను. కేవలం ఆయన ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడ వరకు వచ్చాను. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ ఫ్రమ్ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా ప్రపంచానికి నా యాంగిల్లో ఆయన పరిచయం చేద్దామనే ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చాను. స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే, ఆయనకి ఎడిక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మిగతా వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే ఎడిక్ట్ అవుతారు. ఆ తర్వాత జరగబోయే కాన్సిక్వెన్సెస్కి మీ నాలెడ్జ్ గెయిన్ అయ్యి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అది ఏదైతే కాన్సిక్వెన్సెస్ వస్తాయో వాటికి నేను బాధ్యత కాదు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్. ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం ఒక పెద్ద సెలబ్రిటీకి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయనే ప్రభాకర్ రావు గారు, పాతురి గారు, ప్రభాకర్ రావు పాతురి గారు, అందరికీ తెలిసిన కిరణ్ ప్రభు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవగానే. నాకు కూడా ఇన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించి సప్త సముద్రాలు కాకపోయినా కొన్ని సముద్రాలు దాటి మా ఇంటికి రావడం నాకు చాలా, నాకు దక్కిన అరుదైన అవకాశం, అరుదైన గౌరవంగా భావిస్తున్నానండి. సార్ యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని చాలా రేర్ ఇంటర్వ్యూస్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ వ్యక్తులని పరిచయం చేస్తానని నా కర్టెన్ రైజర్ ఎపిసోడ్లో చెప్పాను. ఓకే. అండ్ ఐ వాంటెడ్ యూ టు బి ది ఫస్ట్ పర్సన్ ఇన్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ ఆనర్డ్. ఆనర్డ్ అని కాదు, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ చేస్తే నేను చాలామంది గురించి పరిచయం చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ ప్రభు గారి గురించి ఒక విషయం నేను చెప్పి తర్వాత ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. కిరణ్ ప్రభు గారు ఎందుకు ఎడిక్ట్ ఒక వ్యసనం అంటే, ఆయన చాలామంది లెజెండ్స్కి మనకు పరిచయం చేస్తూ టాక్ షోలు చేశారు. ఆ టాక్ షోస్ కొన్ని ఒక ఎపిసోడ్ ఉంటాయి, కొన్ని పాతిక ఎపిసోడ్లు ఉంటాయి. బట్ ఒకసారి ఒక టాక్ షో వినడం మొదలు పెడితే అక్కడి నుంచి మీరు ఆయన ఇప్పటివరకు చేసిన టాక్ షోలు అన్నీ వింటూనే ఉంటారు. అయితే ఇంత వినడానికి మీకు ఎక్కడ టైం దొరికిందని మీరు ఎవరైనా నన్ను అడగచ్చు. నాకే కాదు, మీ అందరికీ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే మనం యూజువల్గా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం, వాకింగ్ చేస్తాం. నేను మార్నింగ్ వాక్లో కంపల్సరీగా కిరణ్ ప్రభు గారి టాక్ షోలో ఏదో ఒక సెలబ్రిటీ గురించి హెడ్ఫోన్లో పెట్టుకుని వింటూ ఆ టాక్ షో కంప్లీట్ అయ్యే టైంకి నా వాకింగ్ కంప్లీట్ అయిపోద్ది. అది నా మార్నింగ్లో, ఎర్లీ మార్నింగ్ నేను వాకింగ్ చేసేటప్పుడు నా మోస్ట్ కన్స్ట్రక్టివ్ టైం ఏదైనా ఉంటే అదే. నా వర్క్ టైం కన్నా ఎక్కువ కన్స్ట్రక్టివ్ టైం అది అనుకుంటాను. ఎందుకంటే చాలామంది పర్సనాలిటీస్ని, చాలామంది లెజెండ్స్ని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ని, వాళ్ళు ఎక్కడ ర్యాక్స్ టు రిచెస్ ఎలాగయ్యారు, సామాన్యుల నుంచి చాలా గొప్పవాళ్ళు ఎలా అయ్యారు, ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక మంచి స్క్రీన్ ప్లేతో పరిచయం చేస్తూ మనందరికీ ఒక నెక్స్ట్ లెవెల్ విజువలైజేషన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి గురించి కూడా తెలుసుకునే అవకాశాన్ని కిరణ్ ప్రభా గారు మనకి ఇచ్చారు. అండ్ ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ టు బీ హియర్ టు ఇంటర్వ్యూ హిమ్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే ముందు ఒక్కసారి ఆయన పర్సనల్ లైఫ్ తెలుసుకుని ఇక్కడ నుంచి కిరణ్ ప్రభు గారి వర్క్స్ గురించి కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి. యా, మీరు ఆంధ్రప్రదేశ్ గుడివాడ బందర్ దగ్గర అండి? బందర్ దగ్గర, కృష్ణా జిల్లా. శ్రీకాకుళం నాకు ఊరు ఉంది. శాతవాహన కాలం నాటి ఆంధ్రుల రాజధాని. ఆ శ్రీకాకుళానికి ఒక మైలు దూరంలో పాప వినాశనం అని ఒక చిన్న పల్లెటూరు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ తెలుగు సినిమా స్వర్ణయుగం కాదు, మొట్టమొదటి దశాబ్దాలు పరిచయం ఉన్న వాళ్ళకి దైత గోపాలం అని అప్పట్లో ఒక రచయిత, కవి, గాయకుడు, నటుడు ఉండేవాడు. ఆయన స్వగ్రామం, నేను పుట్టిన ఊరు, కానీ ఆయన ఆ ఊరికి చెందినవాడని ఇటీవల తెలిసింది. ఇటీవల అంటే ఒక 10 ఏళ్ళ క్రింద తెలిసిందనమాట. ఆ ఊరండి మాది. బందర్కి నన్ను విజయవాడ నుంచి బకింగ్హామ్ కెనాల్ అని ఉంది, అవనగడ్డ వరకు వెళుతుంది. ఆ కాలవగట్ట పక్కన ఉంటుంది శ్రీకాకుళం తర్వాత. అది మా స్వగ్రామం అండి.
అక్కడ నేను హై స్కూల్ వరకు చదువుకున్నాను శ్రీకాకుళంలో. మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ 5 ఏళ్ళు, శ్రీకాకుళంలో 5 సంవత్సరాలు. ఆ తర్వాత మచిలీపట్నంలో బీఎస్సీ చదువుకున్నాను హిందూ కాలేజీలో. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ టెక్ ఎలక్ట్రానిక్స్ చేశాను 3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో, కంప్లీట్ చేయలేదు, మధ్యలో వదిలేశాను. ఆ తర్వాత ఈసీఐఎల్ హైదరాబాద్లో 17 సంవత్సరాలు పనిచేసి 1996లో అమెరికా వచ్చాను. 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ఇది నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం లాంటిదన్నమాట. అంటే ఇప్పుడు మీ మీ ఒరిజినల్ నేము పాతూరి ప్రభాకర్ రావు అండి. నాన్నగారి పేరు పూర్ణచంద్రరావు, అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ, నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కయ్యలు. యా, ఈ విషయాలు ఎప్పుడు బయటికి రాలేదు. యా, ఇప్పుడు ఎవరు అడగలేదు. పాతూరి ప్రభాకర్ రావు, కిరణ్ ప్రభా ఎలా అయ్యారు? ఎలా అయ్యారంటే, నేను బాగా చిన్నతనం నుంచి నాకు పుస్తకాలు చదవడం అలవాటు అండి. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం మీకు మాత్రమే చెప్తున్నా, ఇంతవరకు చెప్పలేదు. చిన్నప్పుడు ఎందుకో తెలియదు, పల్లెటూరు కదా, చాలా చిన్న పల్లెటూరు, 100-150 ఇళ్ళు ఉండే. ఎలా అలవాటైందో, నాకు బూతులు మాట్లాడడం అలవాటైందట 6-7 సంవత్సరాల వయసు అప్పుడు. నన్ను అందరూ బూతులు అనేవాళ్ళట, నాకు గుర్తులేదు అది. సో అందుకని పిల్లలు ఎవరిని నా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ పాతూరాడి దగ్గరికి వెళ్ళి మాకు బూతులు నేర్చుకుంటాం అనేవాళ్ళట ఒక కారణం. రెండో కారణం, చాలా బక్కగా ఉండేవాడిని, బలహీనంగా. మా నాన్నగారు మా అన్నయ్యని పొలానికి తీసుకెళ్లేవాడు, కానీ నన్ను రావద్దనేవాడు, బలహీనంగా ఉన్నావు ఏం చేయలేదని. బలహీనంగా ఉండడం వల్ల పిల్లలు ఎవరు ఆడుకోవడానికి రానిచ్చేవాళ్ళు కాదు, ఈ రెండో కారణం కూడాను. అలాంటప్పుడు నాకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, చదువు అయిపోగానే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు రానివ్వట్లేదు, లైబ్రరీ అలవాటైంది. మా ఊళ్ళో చిన్న లైబ్రరీ ఉండేది పల్లెటూళ్ళలో. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాక జిల్లా గ్రంథాలయం మొదలైంది, అక్కడ పుస్తకాలు చదవడం అలవాటైంది. ముందుగా సహజంగానే అందరూ అన్నట్టుగానే బాలమిత్ర, చందమామ, ఆ తర్వాత కన్నపిండ పుస్తకాలన్నీ, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ బాబు, ఇవన్నీ చదివాను. కాలేజీకి వచ్చేసరికి, అంటే హై స్కూల్ అయిపోయి ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేసరికే చాలా నవల్స్ చదివేశాను. ఎంత అర్థమైనవి, ఎంతవరకు గుర్తున్నది తర్వాత విషయం. కనీసం రచయితలు అన్నవాళ్ళు తెలిసారు, ఆకలిరాళ్ళు, రవీంద్రనాథ్ ఠాగూర్వి, ప్రేమ్చంద్, శరత్ బాబు, లత, అలాగే కప్పగంతుల మల్లికార్జునరావు ఆయన ఉండేవాళ్ళు, కుమ్మూరు వేణుగోపాలరావు గారు, ఇవన్నీ చదివేసేసాను అనమాట. ఆ చదివిన వాటిల్లో శరత్ బాబు సాహిత్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఎందుకు అంటే స్పష్టంగా ఇప్పుడు విశ్లేషణ చెప్పలేను, కానీ ఆ చిన్నప్పుడు ఆ పరిసరాలు కానీ అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ బాగా నాకు నచ్చినాయి. హిందూ కాలేజీలో జాయిన్ అయ్యాక బీఎస్సీలో, అప్పుడు నేను కవితలు రాస్తూ ఉండేవాడిని. కవితలు రాయడం అనేది 8వ తరగతిలో మొదలైందండి, చాలా ఆశ్చర్యం. ఎందుకు అలా అయిందో తెలియదు, కానీ 8వ తరగతిలో కవితలు మొదలుపెట్టాను. 9వ తరగతిలో ఒక నవల రాశాను. టిఎల్ కాంతారావు గారని, ఆయన ఇప్పుడు లేరు, తర్వాత తెలుగు లెక్చరర్గా చేశారు సిద్ధార్థ కాలేజీలో అనుకుంటా విజయవాడలో, ఆయన మాకు సైన్స్ టీచర్గా వచ్చారు. ఆయన వచ్చి ఎందుకు అడిగారో తెలీదు, మీలో ఎవరైనా రచనలు చేస్తారా అని అడిగారు. పల్లెటూళ్ళలో 8వ తరగతి క్లాసులో రచనలు చేస్తారా అని అడగడం వెరీ రేర్, ఎందుకు అడిగారో తెలియదు. నేను రాశాను సార్ అని నా నవల చూపించాను. ఆయన చూసి ఏవో చెప్పాను, 8వ తరగతిలో అంటే ఏం రాస్తామండి, 12 సంవత్సరాలకు నవలు రాయడం అంటే నేను ఏదో రాశాను. అట్లా ఆయన ప్రోత్సహించారు, నువ్వు రాస్తూ ఉండు, ఇది బ్రహ్మాండం అని చెప్పను, ఇంకా ఇలా రాస్తూ ఉంటే ఎప్పటికైనా నీకు పరిణితి వస్తుంది అని. అట్లా రాయడం అనేది 8వ తరగతిలో మొదలయ్యి కవితలు రాయడం ఇంటర్మీడియట్ వరకు కొనసాగించాను. ఇంటర్మీడియట్ తర్వాత హిందూ కాలేజీలో మ్యాగజైన్లో రాసేటప్పుడు కిరణ్ ప్రభా అనే పేరుతో మొట్టమొదటి కవిత రాశాను. మొట్టమొదటి కవిత ఆ కాలేజీ మ్యాగజైన్లో. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాను అంటే, అప్పుడే శరత్ బాబు చరిత్రహీనులు నవల చదివా, దాంట్లో కిరణ్ మయ్య అని ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర గురించి బందర్లో ఆంధ్ర సారస్వత సమితి అని, ఆంధ్ర సారస్వత సమితి అని ఒక సాహితీ సంస్థ ఉండేది, వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు దాని గురించి ప్రసంగించారు 4-5. అది నాకు బాగా ఆకట్టుకుంది, ఓ ఈ నవలలో ఈ అమ్మాయి క్యారెక్టర్లో ఇంత ఉన్నతత్వం ఉందా అని. అట్లా అనిపించిందో ఏమో కానీ నేను అప్పటి నుంచి కిరణ్ ప్రభ అని రాయడం మొదలుపెట్టాను. అయితే ఇంకో చాలా ఆశ్చర్యం ఏంటంటే, మా శ్రీమతి పేరు కాంతి కిరణ్. చాలామంది అనుకుంటారు అందులో కిరణ్ తీసుకుని ప్రభాకర్ రావులో ప్రభ తీసుకుని కిరణ్ ప్రభ చేశారు అని. అందుకే నేను కూడా అడిగాను. కానీ వాస్తవం ఏమిటంటే, ఇంటర్మీడియట్లో ఉండగా రాశాను. నా దగ్గర యువ, జ్యోతి ఇవన్నీ బైండింగ్స్ తెచ్చుకునేవాడిని. దాంట్లో ఎందుకో తెలియదు, ఎందుకు రాశానో తెలీదు, ఒకసారి నా పెన్ నేమ్ కాంతి కిరణ్ అని పెట్టుకున్నా, ఎందుకు పెట్టానో తెలీదు నాకు కూడాను. సో కాంతి కిరణ్ అని పెట్టాను, కిరణ్ ప్రభాని అక్కడ రాస్తున్నాను. తర్వాత పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి పేరు ఏంటి అంటే కాంతి కిరణ్ అన్నారు. నాకు ఇదేదో అదృశ్యం కదా, ఏదో చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అట్లా ఆవిడ పేరు కూడా అదే అయ్యింది.
అది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా చాలామంది కిరణ్ తన దగ్గర నుంచి ప్రభ నాది అనుకుంటారు, కానీ బిఎస్సీ నుంచి రాయడం మొదలుపెట్టాను. ఆ శరత్ బాబు కిరణ్మయ్యి ఈ కిరణ్ ప్రభలో కిరణ్కి కారణమైందన్నమాట. ఓకే, కానీ కాంతి కిరణ్ గారు మీకు ఎంత హెల్ప్ చేస్తారు మీ వర్క్స్లో కానీ, అలాగే మీ కౌముది మ్యాగజైన్కి సంబంధించిన వర్క్లో కానీ? దాని గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఆవిడ కాంట్రిబ్యూషన్ మీ లైఫ్లో ఆవిడ వచ్చిన తర్వాత, హౌ ఇట్ హ్యాపెన్? హాఫ్ అని కాదండి, జీవితంలో సగభాగం అంటారు, సగభాగం కాదు, దాదాపుగా ఆవిడ పూర్తి భాగం అని చెప్పాలి. ఆవిడ సహకారం లేకపోతే ఏ పని చేయగలిగేవాడిని కాదండి. తను నాకు వివాహం అయినప్పుడు తన వయసు 16 సంవత్సరాలు, నాకు 22 సంవత్సరాలు అనుకుంటాను. అంత చిన్న వయసులోనే నా జీవితంలోకి రావడం, నా అభిరుచులే తను కూడా నేర్చుకోవడం, తనకు కూడా నా అభిరుచులనే తన అభిరుచులు చేసుకోవడం, అలాగే నేనేం బలవంతం చేయలేదండి. కాకపోతే నేను చేసే పనులు, మీరు ఎడిక్షన్ కదా, నేను చేసే పనులు చూసి తనకి అలవాటయ్యి ఈ కవిత్వం మీద, సాహిత్యం మీద అభిరుచి పెంచుకోవడం, నేను చేసే ఏ పనికి కూడా వ్యతిరేకత అనేది కాదు కదా, నాకు ఒకటికి రెండింతలు మద్దతు ఇస్తూ నా పనులన్నింటిలోనూ తను కేవలం ఆమోదించడం కాదు, దానికి సహకారం అందించడం. కౌముది మ్యాగజైన్ గత 15 సంవత్సరాలుగా నడుపుతున్నాం, ఈ నెలతోటి 15 సంవత్సరాలు పూర్తయి, 16 సంవత్సరాలకు వస్తుంది, 180 ఇష్యూస్ వచ్చినాయండి. 180 నెలల్లో ఒక్క సంచిక, ఒక్క నెల కూడా, ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా విడుదలవుతుందంటే పూర్తి బాధ్యత, పూర్తి క్రెడిట్ ఆవిడకి దక్కాల్సిందే. 450 పేజీల్లో దాదాపు 300 పేజీలు తను టైప్ చేస్తుంది, ప్రతి నెల కంపోజ్ చేస్తుంది, చేసి డిజైన్ చేసి కవర్ పేజీ చేసి అదంతా దాదాపు పూర్తికాల వ్యాపకంలాగా. 2006లో మా ఇంటికి ఆంధ్రప్రభ ఎడిటర్ విజయబాబు గారు వచ్చారు. ఆయన చూసి మేము చేస్తున్న పని మా ఆదివారం పత్రిక కంటే 6 రెట్లు చేస్తున్నారండి మీరు, మా దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉంటారో చెప్పారు, మీరు ఒక్కళ్ళు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను అన్నారనమాట. నాకు తెలుసు ఎంతమంది స్టాఫ్ ఉంటారు, కాకపోతే నిబద్ధత అండి, ఏదైనా ఒక పని చేస్తే కనుక ఆ టైం ప్రకారం చేయాలనే డిసిప్లిన్. మారుతిరావు గారు అంటుండేవాళ్ళు, అయ్యా మీకు నాకు క్రమశిక్షణ ఒక వ్యసనం అని. అదొక మీరు నేను వ్యసనం అన్నారు, నాకు క్రమశిక్షణ వ్యసనం అన్నమాట. అందువల్ల ఆవిడ చాలా పని చేస్తుందండి, కౌముదంతా తనే చేస్తుంది. నా టాక్ షోస్ కూడా బ్యానర్స్ డిజైన్ చేయడం కానీ, ఎప్పుడైనా పాటలు ఎడిటింగ్ చేసి పెట్టమంటే చేసి పెట్టడం కానీ, దాదాపు ఇద్దరూ ఒకే పని చేస్తామండి. నా పని తన పని అని అంటూ లేదు, నా పనే తన పని, తన పనే నా పని అన్నట్టుగా ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాం. ఈ షోలో కాంతి కిరణ్ గారు కూడా పరిచయం చేస్తాం, వెయిట్ చేస్తూ ఉండండి. ఈలోగా మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మీరు వ్యసనం అనడానికి ముఖ్యమైన కారణం మీరు చేసిన టాక్ షోస్. ఎందుకంటే మీ టాక్ షోస్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మహానటి సినిమా తీయడానికి కారణం మీ టాక్ షో. అవును, సావిత్రి గారి గురించి మీరు చేసిన టాక్ షో విని డైరెక్టర్ ఈ సినిమా, ఇది సినిమాలాగా వస్తే బాగుంటుందని ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఆవిడ రిఫరెన్స్లన్నీ తీసుకొని మహానటి సినిమా చేశారు నాగశ్వన్ గారు. నాగశ్వన్ గారు అంటే మీ టాక్ షోస్ ఎంత మోటివేట్ చేస్తాయి జనాలు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే నేను నా ఫ్రెండ్ ఒకటి చెప్తాను, ఈ మహానటి సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసి మొత్తం ఫిదా అయిపోయిన మాలాంటి వాళ్ళందరం కూడా, ఎట్ ది సేమ్ టైం వై డోంట్ యూ లిసన్ టు ద ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ మహానటి సావిత్రి గారు త్రూ కిరణ్ ప్రభ గారు అని నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి మీ ఇది లింక్ పెట్టా, ఇది సావిత్రి గారి లింక్, టాక్ షో లింక్ పెట్టా. ఆ లింక్కి మామూలుగా క్లిక్ చేసిన వాళ్ళు క్లిక్ చేశారు. ఓ 6 మంత్స్ తర్వాత నా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి మాట్లాడితే ఏం చేస్తున్నావు అంటే, వాక్ చేస్తున్నాను అని. వాకింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేస్తూ ఏం చేస్తున్నావు అంటే, యూజువల్గా ఏదో వింటూ వాక్ చేస్తారు కదా అంటే, నువ్వు మప్పేవుగా నాకు అన్నాడు. ఏంటి అంటే, ఆ కిరణ్ ప్రభు గారి టాక్ షోలు సావిత్రితో స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది, ఆయన టాక్ షోలు అన్నీ వింటూనే ఉన్నాను, ఎంత గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఎంత గొప్ప గొప్ప చెప్పారు, అవన్నీ తెలుసుకుంటుంటే అసలు ఇంత ఇన్ఫర్మేషన్ మనం మిస్ అవుతున్నామా మన లైఫ్లో, ఆ ఇన్నాళ్ళు మిస్ అయిపోయానా అని ఫీల్ అవుతూ అవి కంటిన్యూ చేస్తున్నాను అన్నాడు. అండ్ అతను చెప్పేంత వరకు ఫ్రాంక్గా నేను కూడా ఎడిక్ట్ అయిన విషయం నాకు తెలియదు, ఆ తర్వాత నాకు అర్థమైంది. అయితే నాకు వాకింగ్ అనేది అంత అలవాట్లు ఉండేది కాదు, సడన్గా 1 ఫైన్ డే డాక్టర్స్ అడ్వైజ్ చేశారు వాక్ చేయాలని కంపల్సరీ అని. అప్పటి నుంచి ఇంకా రోజు కంపల్సరీ 1 అవర్ వాక్ చేస్తాను. వాకింగ్ టైంలో 600 అయినా 106 అయినా
మీ హెడ్ఫోన్లో పెట్టుకుని మీ టాక్ షోలు వింటూ, బహుశా నేను అంటే మీరు ఎన్ని చేశారు అన్నీ విని ఉండను కానీ మ్యాక్సిమం సెలబ్రిటీస్ కవర్ చేశారు. ఓకే, అయితే ఏ సెలబ్రిటీస్ చేశారు మీరు, ఎవరెవరి గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, అలాంటివి కొన్ని అంటే అన్ని మాట్లాడలేము బట్ కొన్ని ఇంపార్టెంట్వి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, సో దట్ ఇది చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత నాలాంటి ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి నెంబర్స్ పెరగాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఎడిక్షన్స్ అనేవి ఆరోగ్యానికి హానికరం, కానీ ఈ ఒక్క ఎడిక్షన్ మాత్రం ఆరోగ్యానికి కాదు మన నాలెడ్జ్కి కూడా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేంత ఒక ఆలోచన అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అయ్యే ఎపిసోడ్స్ ఇవి, అంటే టాక్ షోస్ ఇవి. అంటే ఒక ఒక మనిషి లైఫ్ స్టైల్ని తను పుట్టిన దగ్గర నుంచి ఆ స్థాయికి వెళ్ళేంత వరకు తను పడిన తను ట్రావెల్ అయిన రూట్ ఏదైతే ఉందో దాని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, తెలుసుకునేటప్పుడు ఆ అక్కడ మనకి తెలియకుండా మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇలా మనం ఎందుకు ట్రై చేయకూడదు అనే లాంటి ఇన్స్పిరేషన్స్ చాలా వస్తాయి. అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మొత్తం చాలామంది లెజెండ్స్ తాలూకు స్టోరీస్ కిరణ్ ప్రభు గారు చేశారు. అయితే అవన్నీ వినాలి అంటే మాత్రం రోజు ఒక 1 అవర్ సరదాగా మన మోస్ట్ కన్స్ట్రక్టివ్ టైం ఒక టైం పెట్టుకుని వినాలి. అది వాకింగ్కి నేను పెట్టుకున్నా, మీ టైమింగ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి, బట్ యూ లిసన్ టు ఆల్ హిస్ టాక్ షోస్, యూ నో వై ఐఎమ్ టెలింగ్ సో మచ్. నేను ఏది అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇదన్నీ కూడా నేను పర్సనల్గా అనుభవించి చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఈ టాక్ షోస్ అసలు ఎలా మొదలయ్యే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. తప్పనిసరిగా 10 సంవత్సరాలుగా చేస్తున్నానండి. 2009లో ఇక్కడ బే ఏరియాలో ఒక మిత్రుడు ఒక ఆయన రేడియో స్టేషన్ ప్రారంభించాడు. ఇక్కడ రేడియో స్టేషన్ ఎలా ఉంటుందంటే ఫిజికల్గా ఒక స్టేషను టవర్ అంతా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి ఎయిర్ టైము కొనుక్కుంటారు ఎవరైనా. ఒకళ్ళకి రేడియో స్టేషన్ ఓన్ ఉంటారు, ఆ యజమాని టైం అమ్ముతాడు అన్నమాట, అంటే గంటకి రోజుకి గంట, వారానికి గంట అలాగా. మా మిత్రుడు ఒకతను వారానికి రోజుకి ఒక గంట కొనుక్కుని తెలుగులో ప్రోగ్రామ్ చేద్దాము అని నన్ను అడిగాడు, ఏమైనా సహాయం చేస్తారా అని. నాకు తెలియదు నేను ఏం చేస్తాను, నేను టాక్ షో చేస్తాను, మాట్లాడతాను, నా వాయిస్ అందరికీ బాగుంటుంది, ఏమీ ఐడియా లేదు. మిత్రుడు సహాయం చేద్దామని సరే అన్నాను, ఏం చేయాలో కూడా ఐడియా లేదు. రఘు మల్లాది అని ఆయన మొదలుపెట్టారనమాట 2009 సెప్టెంబర్లో. సరే ఏం చెప్పాలి ఆయనకి, ఒక 20 నిమిషాల పాటు ఏదో ఒకటి మాట్లాడండి అన్నాడు. ఏదో ఒకటి అంటే ఏం మాట్లాడతాం, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి, అది కూడా ఎలా అలవాటుందో తెలియదు ఆ పల్లెటూళ్ళలో. మా ఊళ్ళో ఎవరు సినిమాకి వెళ్ళి పాటల పుస్తకం తెచ్చినా, సినిమా రంగం విజయ చిత్ర కొన్నా వాళ్ళు చదవగానే నాకు ఇచ్చేసేవాళ్ళు, ఎందుకో తెలియదు. అలా నా ఇంటి దగ్గర పోగుబడి అలా సినిమాలంటే ఆసక్తి. మిత్రుడు ఇలా అడగగానే తొందరగా చేయగలిగింది ఏమిటంటే సినిమాల గురించి కానీ సినిమా వ్యక్తుల గురించి కానీ చెప్పడం. అట్లా 2009లో, అవి ఇప్పుడు లేవండి, నేను మొట్టమొదట్లో చెప్పిన ఏవి కూడా బయట లేవన్నమాట, అలా క్యాజువల్గా చెప్పడం మొదలుపెట్టాను. ఒక 4 నెలలు అయ్యాక అందరూ విన్నవాళ్ళు బే ఏరియాలో, చాలా బాగుందండి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, వినబుద్ధి అవుతోంది అంటే దెన్ ఐ కాన్సన్ట్రేటెడ్, ఓకే ఇదేదో చేసేది చాలా జాగ్రత్తగా చేయాలి మనం అని కాస్త రీసెర్చ్ చేసి ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాను. 2011 డిసెంబర్, సరిగ్గా 10 సంవత్సరాల క్రిందటండి, అది 2011 చివరి వరకు నడిచింది. 2011లో అతను మూసేశాడు రేడియో స్టేషను. 2011 డిసెంబర్ 2వ వారంలో తెలుగు వన్ రేడియో కంఠోనేని రవిశంకర్ గారు, వాళ్ళ లోకల్ రిప్రజెంటేటివ్ ఫోన్ చేసి ఇలాగ మీరు తెలుగు వన్లో చేయొచ్చు కదా అన్నాడు. అప్పటికి నేను 1 ఇయర్గా చేస్తున్నాను, కాస్త బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇవేవి కూడా ఇప్పుడు యూట్యూబ్లో లేవండి, అప్పట్లో చేసినవి. అప్పుడు వాళ్ళ కోసం చేయడం మొదలుపెట్టినప్పుడు తెలిసింది నాకు వాళ్ళు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది మా ఫోన్లు చేయడం అన్నమాట. అట్లా 2011లో వాళ్ళకి ప్రారంభించి 2012 మార్చిలో ఆసూరి విజయ్ గారు బే ఏరియాలో, కళ్యాణ్ కట్టుమరి ఆసూరి విజయ్ వాళ్ళిద్దరూ విరిజల్లు అనేటటువంటి రేడియో స్టేషన్కి ఆహ్వానించారు. అప్పటి నుంచి 2012 నుంచి వాళ్ళకి చేస్తున్నాను. ఇవి ఇవన్నీ కూడా వాలంటరీ వర్క్ అండి, మీకు తెలుసు కదా, ఇందులో ఎక్కడ కూడా డబ్బుల వ్యవహారం ఉండదు అసలు, కేవలం ప్యాషన్, నాకు ఆసక్తి వాళ్ళకి సహాయం చేయడం. కరెక్ట్గా చెప్పానంటేనండి 2012 నుంచి, అంటే ఇప్పుడు ఇది 2022 కదా, ఈ 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే అందరూ బాగా వింటున్నారు, అందరూ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అందరూ ప్రభావితులు అవుతున్నారో తెలిసిందో అప్పుడు నేను ఎక్కువ టైం దీనికి కేటాయించడం, జాగ్రత్తగా రీసెర్చ్ చేయడం, ఒక స్క్రిప్ట్ లాగా చెప్పడం దీనికి, ఇవన్నీ కూడా 10 సంవత్సరాలుగా మొదలైందండి. కరెక్ట్గా చెప్పాలంటే 2012 నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫార్మాట్, మొట్టమొదట్లో సినిమాల గురించి చెప్పాను 2012
పన్నెండు వరకు 2012-13 వరకు పాత సినిమాలు పాత సినిమా వ్యక్తులు. అది మరి చెప్పేటప్పుడు స్క్రీన్ ప్లే ఎలా వస్తుంది, ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం ఎలా వస్తుంది అది తెలియదు. మరి అలా అలా అలవాటు అయిపోయింది. ఒకటైతే నిజమండి, ఎవరి గురించి ఆయన చెప్పేటప్పుడు నేను వాళ్ళలాగా అయిపోతాను, అంటే వాళ్ళని ఆవాహన చేసుకుంటాను. అది నాకు తెలియకుండా అలవాటైంది. తర్వాత నేను అతి జాగ్రత్తగా దాన్ని ఆవాహన చేసుకోవడం ప్రారంభించాను. మొట్టమొదట్లో సముద్రాల గారి గురించి చెప్తూ, సముద్రాల గారు మద్రాసు వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, రేపల్లెలో ఆయన అవధానం చేశారు, అప్పుడు ఆయన్ని చూసి ఎవరో పిలిచారు. పిలిచినప్పుడు నేను ఊహించుకుంటుండేవాడిని, నేను అక్కడ ఉన్నాను, ఆయనతో పాటు అక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి మద్రాసు వెళ్ళాను, అక్కడ పత్రికలు పనిచేశాను, అలా నేను అనుకుంటూ చెప్పేసరికి వినేవాళ్ళకి అది చాలా నచ్చింది. వాళ్ళు కూడా నాతో పాటుగా ట్రావెల్ చేస్తున్నట్టు, అంటే నాతో పాటు అంటే నేను చెప్పే మనుషులతోటి ట్రావెల్ చేస్తున్నట్లు. ఇది అలవాటు అయ్యాక 2013 తర్వాత ఎవరు అన్నారు, ఏమండి మీరు ఎప్పుడు సినిమాలు సినిమా వాళ్ళ గురించి చెప్తున్నారు, తప్పులేదు కానీ బయట ప్రపంచం చాలా ఉంది, మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు కదా అని. అప్పుడు నాకు ఆలోచించింది, నిజమే కదా, ఎందుకు ఎప్పుడు సినిమాల గురించే చెప్తున్నాను అని. 2014 నుంచి అంటే దాదాపు 8 సంవత్సరాలుగా నేను చెప్పేటటువంటి టాక్ షోల యొక్క పరిధిని విస్తృతపరిచాను. అన్నింటి గురించి, అన్నింటిలోనూ మూలసూత్రం ఏంటంటే సానుకూల దృక్పథం, పాజిటివ్ స్పిరిట్ ఉండాలన్నమాట. ఎక్కడైతే సానుకూల దృక్పథం ఉంటుందో, ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి ఉంటుందో వాళ్ళందరినీ తీసుకున్నాను. అట్లా 2014 నుంచి వచ్చినాయండి. 2013 జూలై నుంచి యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టాను. అంతవరకు ఉన్నవి యూట్యూబ్లో లేవు, ఒకటి రెండు తప్ప. యూట్యూబ్లో పెట్టి ఫీడ్బ్యాక్ వచ్చాక ప్రతి సంవత్సరం నా మీద, ప్రతి షో అయ్యాగానే నా మీద బాధ్యత మరింత పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే వినేవాళ్ళు దాన్ని ఏ స్పిరిట్తో వింటున్నారు, దానిలో ఏం తీసుకుంటున్నారు అనే స్పందన రావడం మొదలుపెట్టాక నేను ఇంకా దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, వాటిని అలా చేసుకుంటూ రావడం జరిగింది. ఈ మీరు అడిగారు కదా ఈ ఇలా మొదలయ్యింది. మొత్తంగా చూసుకుంటేనండి సినిమాలు సినిమా వాళ్ళ గురించి అది 40% మాత్రమే నేను చేసిన వాటిల్లో. దాదాపుగా 820 వరకు ఏమో ఉన్నాయి ఇప్పటివరకు యూట్యూబ్లో, పెట్టనివి 200 ఉండుంటాయి. ఇది మొట్టమొదట్లో నేను ఇంకా అప్లోడ్ చేయక ముందువి. మొత్తం 1000 చూసుకుంటే ఒక 350-400 వరకు సినిమాల వాళ్ళు అంటే. మిగతా వాళ్ళన్నీ కూడా సినిమాలకు సంబంధం లేనివండి, అంటే సైంటిస్టులు కానివ్వండి, లేకపోతే రచయితలు కానివ్వండి, కవులు కానివ్వండి, ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ కానివ్వండి, ఎవరైనా కానీ మూల సూత్రం ఎవరినైనా ఎలా ఎన్నుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఉండాలి. మన జీవితంలో సమస్యలకి వాళ్ళ జీవితంలో సమస్యల యొక్క పరిష్కారాలు మనకు పరిష్కారాలు అనిపించాలి, పాజిటివ్నెస్ ఉండాలి. ఒకటి వినగానే మీరు అన్నారు చూడండి, ఓహో అన్ని సమస్యలు ఉన్నాయి కదా వాళ్ళకి, నా సమస్య చాలా చిన్నది కదా, ఎందుకు ఇలా బాధపడుతున్నాను అని. కానీ జీవితంలో ఏదైనా సాధించాలి, ఆయన ఇంత చేశాడే నేను ఎందుకు చేయలేను అని కానీ అలాంటిది రావాలండి. అట్లాంటి జీవిత చరిత్రల్ని ఎంచుకోవడం జరుగుతుంది అన్నమాట. అసలు అంటే నేను విన్నాను కాబట్టి, నేను ఎక్కువగా సినిమా వాళ్ళవే విన్నానండి, అంటే బయటవి కొన్ని విన్నా కానీ, బట్ సినిమా వాళ్ళు ఎందుకంటే నేను కనెక్ట్ అవుతాను కాబట్టి సినిమా వాళ్ళు విన్నాను. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ది విన్నప్పుడు ఒక పాయింట్ వచ్చేసరికి నేను వాక్ చేస్తూ ఏడ్చేశాను నాకే తెలియకుండా. అవును, ఎక్కడ ఏడ్చారో కూడా చెప్పగలను. అంటే ఐ వాజ్ ట్రావెలింగ్, మీరు అన్నట్టు మీరు చెప్పిన టాక్ షోలో రెహమాన్తో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆ ట్రావెల్ చేస్తూ తెలియకుండా వాళ్ళ నాన్నగారి బాడీ తను ఒక భుజం ఒక విధంగా మార్చుకుని పొట్టిగా ఉంటాడు, మిగతా వాళ్ళు పొడవుగా ఉన్నాడు. ఆ ఫీల్ వచ్చేసరికి అయ్యో పాపం అని ఆ తెలియకుండా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే పర్సనల్గా పరిచయం ఒకటి ఆ మనిషి నాకు రెహమాన్ గారు, దీనివల్ల కొంచెం ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యానేమో. అదొకటి. రెండోది ఆయన సక్సెస్, ఏ రేంజ్ సక్సెస్ చూసాడు కూడా చూశాను నేను. అవును, అంత సక్సెస్ చూసిన మనిషి ఇంత కష్టపడ్డా అనేది అదొకటి. ఇలాగ అలా ప్రతి దగ్గర కూడా, ప్రతి దీనిలో కూడా, ఎస్పెషలీ లేవ్ ప్రసాద్ గారిది ఒకటి, అలాగే రీసెంట్గా మీరు చేసిన మెగా సిరీస్ ఎంజీఆర్, ఫ్రాంక్ ఎంజీఆర్ గారు. నేను తమిళ ఇండస్ట్రీకి ఎక్స్పోజర్ కాదు, నేను చెన్నైలో నా ప్రయాణం ఎక్కడా లేదు, కానీ ఎంజీఆర్ గారి గురించి అందరు చెప్పడం విన్నాను. కానీ అంటే ఎంజీఆర్ గారు అంటే డైహార్డ్ ఫ్యాన్స్ని చూశాను. మీరు ఆ టాక్ షోలో 25 ఎపిసోడ్స్ చేశారు. ఆ 25 ఎపిసోడ్స్ నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ విన్న వాళ్ళు నేను ఒకడు. ఆలస్యం అయితే మీరు ఫోన్ చేశారు. అయితే ఆ 25 ఎపిసోడ్స్ విన్నాక ఎంజీఆర్ ఎవరు అనేది నాకు తెలియదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్, ఆయన సినిమాల గురించి కానీ, ఆయన క్యారెక్టర్ గురించి కానీ, ఆయన లైఫ్ స్టైల్ గురించి కానీ ప్రతిది కూడా నాకు తెలుసు ఇప్పుడు. అవును, అంటే మనకి ఒక మనిషి తెలియాల్సిన అవసరం లేదు, ఆయన గురించి తెలుసుకోవాలని ఒక చిన్న జిజ్ఞాస ఉంటే చాలు, మనం ఆయన లైఫ్ స్టోరీ మొత్తం
మొత్తం చూసేయచ్చు అనేది మీ టాక్ షోలో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మీరు చేసిన టాక్ షోస్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన కొన్ని ఇవి, అంటే ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ అయిన వాటిలో ఏది ముందు అప్లోడ్ అయింది, తర్వాత ఎక్కువ ఎప్రిసియేషన్ వచ్చిన టాక్ షో ఏది, ఈ రెండింటి గురించి మాట్లాడక ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఫస్ట్ అంటేనండి 2013 ఆగస్టు అని చెప్పాను కదా, నాకు ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇంతమంది చూస్తారని కానీ స్పందన వస్తుందని కానీ ప్రభావితులు అవుతారని ఏమీ ఐడియా లేదు. అప్పట్లో నాకు ఉన్నదాన్ని కమలాకర్ కామేశ్వరరావు గారు అనుకుంటాను ఫస్ట్ టైం అప్లోడ్ చేసింది. ఆ తర్వాత ఇంక వరుసనే చేస్తూ వచ్చాను. ఫీడ్బ్యాక్ వచ్చిన కొద్దీ మెరుగుపరుచుకోవడం ప్రారంభమైందండి. అంటే చెప్పే విధానం కానీ, లేకపోతే కవర్ చేసేటటువంటి విస్తృతి కానీ, రీసెర్చ్ కానీ, దానిలో ఉన్న వాస్తవాలను ఖరారు చేసుకోవడం కానీ పెరిగిందనమాట చాలా సమయం. మీరు నమ్మరు, మొట్టమొదట్లో చేసినప్పుడు గంట కార్యక్రమం చేయడానికి 2 గంటలు 3 గంటలు ఖర్చు పెట్టేవాడిని. ఇప్పుడండి, యూ షుడ్ ట్రస్ట్ మీ, 20 గంటలు పడుతుందండి. గంట కార్యక్రమం మీరు వింటున్నారు అంటే ఐఎమ్ స్పెండింగ్ 20 అవర్స్ బిహైండ్ ది సీన్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగండి, వస్తాయి అనమాట మనం చేయాలనుకుంటే 20 గంటలను. అంటే మీరు ఒక టాక్ షో చేసే ముందు జస్ట్ లైక్ దట్ ఒక మనిషి గురించి ఏవో పుస్తకాలు చదువుదాం, వాటిలో ఏమున్నాయి ఇన్ఫర్మేషన్ చూద్దాం, చూసేసి అవన్నీ క్రోడీకరించి ఒక స్క్రీన్ ప్లే చేసుకుని చెప్పేద్దాం అనే టైప్ కాదు. కాదు, మీరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో పర్సనల్గా రియాక్ట్ అవుతారు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఆ ఫీడ్బ్యాక్లో అథెంటిసిటీ మళ్ళీ చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేసి ఫైనల్గా మీరు ఏదైతే ఇస్తారో దట్ విల్ బి 100% అథెంటిక్ అవుట్పుట్. 99 అనొచ్చు, 1% ఎక్కడైనా హిస్టారికల్ ఎర్రర్స్ ఉండొచ్చు. యా, అంత అంటే అంత పర్ఫెక్ట్గా. అంటే నేను ఎందుకు ఇంత పర్టికులర్ చెప్తున్నానంటే, నేను ఎన్జీఆర్ గురించి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 ఎపిసోడ్లు అయిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం అని చూస్తే, ఎంజీఆర్ గారు లండన్లో యాక్టింగ్ సెక్షన్ చేశారు అని ఎక్కడో ఒక దీనిలో చూశాను. అవును, అది వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది చేసేసాం అన్నట్టు ఉంది. కానీ మీరు ఇంత 25 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ 20 అవర్స్ పైనే ఇదే, అది అంత దీనిలో ఎక్కడ కూడా ఆ విషయం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నేను అడిగాను మీకు, యా ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. అంటే అలాంటి అబద్ధాలని జనానికి నిజాల్లాగా చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ఈ సందర్భంలో నిజాల్ని మాత్రమే చెప్పాలి, అనవసరంగా మిస్గైడ్ చేయకూడదు జనానికి అనే విషయంలో మీరు చేసే రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ ఇన్క్రెడిబుల్ అండి. థ్యాంక్ యూ. ఆ రీసెర్చ్ మీరు ఎలా చేస్తారు అంటే, ఇంకెవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశం. తప్పనిసరిగా, ఇందాక ప్రశ్న ఇందాక పూర్తిగా చెప్పలేదు, అది చెప్పి ఇది చెప్తాను. మీరు ఫస్ట్ అడిగారు కదా, అంటే మీరు చేసిన వాటిల్లో ఎక్కువ స్పందన వచ్చింది కార్యక్రమాలు ఏంటి, ఎవరెవరి గురించి చేశారు అని. అట్లా నేను అప్లోడ్ చేయడం మొదలుపెట్టాక, స్పందన రావడం మొదలుపెట్టాక నేను జాగ్రత్తగా మరింతగా దాని మీద ఎక్కువ సమయం స్పెండ్ చేయడం అది ప్రారంభమైంది. కొన్ని చెప్తాను, ఇందాక ప్రశ్నకి సమాధానం ఇది, తర్వాత ఈ రీసెర్చ్ గురించి చెప్తాను. నేను చేసిన వాటిలో నుండి చాలా స్పందన వచ్చింది అంటే, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారని 1923 అమెరికా వచ్చి 1948 వరకు 25 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఆయన మళ్ళీ భారతదేశం తిరిగి వెళ్ళలేదు. ఆయన కనిపెట్టినటువంటి మందులు ఇప్పటికి కూడా అందరం వాడుతున్నాం. ఆయనకి దేని మీద పేటెంట్ ఆయన అప్లై చేసుకోలేదు. ఒక్కడే 25 సంవత్సరాలు కూడా అమెరికా గడ్డ మీద భారతీయ పౌరుడిగా బ్రతికి భారతీయ పౌరుడిగానే చనిపోయాడు. ఆయన చేసినటువంటి మైసిన్ యాంటీబయాటిక్ అండి, వాటన్నిటికీ కూడా ఆద్యుడు అనమాట ఆయన. ఆయన గురించినటువంటి చేసిన కార్యక్రమం ఇప్పటికి కూడా చాలామంది విని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఆయన పడిన కష్టాలు, చిన్నప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మ మంగళసూత్రం అమ్మి, ఇంకా మంగళసూత్రం అవసరం లేదురా నాకు, నువ్వు చదువుకోవడానికి ఇవ్వు అని ఆయనకి ఇవ్వడం. ఆయన చదువు మానేసేసి సన్యాసుల్లో కలిసిపోదాం అనుకున్నప్పుడు మళ్ళీ ఆ సన్య రామకృష్ణ మఠం వాళ్ళు, బాబు ఇలా కాదు నువ్వు చదువుకోవాలని ఆయన వెనక్కి పంపించడం, ఆయన అష్ట కష్టాలు పడి అమెరికా రావడం, అమెరికాలో 25 సంవత్సరాలు ఉండడం. ఆయన పరిశోధన చేసినప్పుడు ఆయన చేసిన పరిశోధనలు ఏమో ప్రొఫెసర్ గారి పేరు పెట్టేవాడు, కింద రీసెర్చ్ స్కాలర్ చేసినప్పుడు రీసెర్చ్ స్కాలర్ పేరు పెట్టేవాడు. అలాగే ఆయన నిస్వార్థంగా అంత చేయడం అది చాలామందికి ఇప్పటికి కూడా చాలామంది ఎప్పుడు ఈయన గురించి వినలేదండి అని వింటుంటారండి. అన్నిటికీ చాలా మాటకు వచ్చింది, ఇప్పటికి కూడా ఎక్కువగా తరచూ వినిపించేది ఎల్లాప్రగడ సుబ్బారావు గారిది. ఆయన చూసి ఒరిస్సాలో ఒక చాలామంది ఉన్నారండి అభిమానులు చెప్తూ ఉంటారు, ఒరిస్సాలో ఒక ఆయన రిటైర్డ్ లాయర్ అన్నమాట, ఆయన చెప్పారు ఆయన వైఫ్కి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడుకుంటే అన్నీ ఈయన చేయాల్సి వచ్చిందట. హీఈస్ లైక్ 74 ఎంతో ఉంటారు. నేను మొదట్లో చాలా విసుక్కున్నానండి, ఇంత చేయాల్సి వచ్చింది, నేను చేయాల్సి వచ్చిందా ఈ పనులన్నీనని.
అప్పుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి కార్యక్రమం విన్నాను. ఆయన అమెరికా వచ్చినప్పుడు కొత్తలో చదువుకోవడానికి డబ్బులు లేక బోస్టన్లో ఈ హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మలమూత్రాలు కడగడం చేసి దాంట్లోంచి వచ్చిన డబ్బులతో ఆయన చదువుకున్నాడు. ఆయన అంత ఉన్నత అగ్రవర్ణాల నుంచి వచ్చిన అనుకున్నట్టు మనిషే ఇన్నాంటి పనులు చేశాడు చదువుకోవడానికి, నా భార్యకి నేను చేయలేనా అనిపించిందండి, ఆ రోజు నుంచి నాకు ఎప్పుడూ బాధ అనిపించలేదు, అలా చేస్తున్నానండి అని చెప్పారు. అదండి ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి. తర్వాత ఎక్కువగా వచ్చింది ఏంటంటే చలం గారి గురించి, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, కార్ల్ మార్క్స్ గురించి, ఇప్పుడు వస్తున్నటువంటి ఎంజీఆర్ గురించి. వీటి కారణం కూడా చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి 25 వారాలు చెప్పాను. చాలామంది విశ్వనాథ సత్యనారాయణ గారి ఆయన రాసినటువంటి రచనలు అర్థం కావు, పాషాణపాకం, లేకపోతే ఆయన ఛాందసుడు, ఇవన్నీ కూడా జనరల్గా ఉన్నటువంటి భావాలు. ఆయన్ని ఎవరైతే ఎక్కువగా అభిమానిస్తారో వాళ్ళు కూడా పుస్తకాల గురించి కూడా ఉపన్యాసాలు అవన్నీ చెప్తూ ఉంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మిగతా రచయితల లాంటి వాడే. ఆయన కూడా మిగతా రచయితలు రాసినంత సులువుగానూ రాశారు. ఆయన కూడా కమ్యూనిస్టు కథలు రాశారు. ఆయన కూడా సామాజిక దృక్పథం ఉండేటటువంటి కథలు రాశారు. ఆయన రాసినటువంటి 1000 పడగలు అర్థం కాని పుస్తకం కాదు, 10వ తరగతి వాడికి కూడా అర్థమవుతుంది అని నేను రుజువు చేశానండి. అంటే పెద్ద రీసెర్చ్ చేశానని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నాకు అనిపించింది. దాంట్లో భాగాలు తీసుకుని చదివి వినిపించాను. ఇది అర్థమవుతుందా? అతడు ఇక్కడికి వచ్చినాడు, అతడు ఊరికి వెళ్ళినాడు, ఇది అర్థమవుతుంది కదా. ఇలా 75% ఉంటుంది, 25% కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ చదవండి, చదివి డిక్షనరీ పెట్టుకుంటే తెలుగు అర్థమవుతుంది కదా మీకు. ఏ విధంగా చూసినా కానీ ఈ పుస్తకం మీరు బాగా చదవదగింది అని నేను లక్షలాది మందిని ఒప్పించగలిగాను అన్నమాట. అదొకటి చాలామందికి నచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారంటే అర్థం కారనుకున్నామండి, 1000 పడగలు ఇంత బాగుంటుందా, 1000 పడగల్లో ఇంత కథ ఉంటుందా అని లక్షలాది మంది దానికి స్పందించారు. చలం గారు తర్వాత, చలం అంటే అంటరానివాడు, ఆయన పుస్తకాలు ఎవరో చదవకూడదు, ఆయనే ఉంది పారిపోయి అక్కడ కూర్చున్నాడు అరుణాచలంలో, ఇలా అనుకునే వాళ్ళకి మళ్ళీ చలం గారి జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ చూపించి, ఆయన మొట్టమొదటి దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆయన పుస్తకాలు రాసినప్పుడు ఆయనే చెప్పుకున్నారు ఆయన జీవితం గురించి తెలిసిన పుస్తకంలాగా. అది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏదైతే ఆయన అరుణాచలంలో ఉండి 25 సంవత్సరాలు కూడా ఆయన ఎంతగా మదనపడ్డాడు, ఆయన ఎలాంటి శాంతయుతమైనటువంటి పనులు చేశాడు, ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాడు అనే విషయం చాలామందికి తెలియదు. అది విన్నాక చాలామంది అన్నారు, ఓ ఇదే అండి, నేను చలంగారంటే ఓన్లీ ఈ పుస్తకం రాసి సమాజాన్ని చెడగొట్టాను అనుకున్నాను, కానీ ఇంతమంది జీవితాల్లో ఇలాంటి వెలుగులు కురిపించారని బోల్డంతమంది చెప్పారండి. అది అట్లా కార్ల్ మార్క్స్ గురించి. మాకు కమ్యూనిజం తెలుసు, కమ్యూనిస్టులు కూడా అన్నమాట, భారతదేశంలో ఉన్నటువంటి మార్క్సిజంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫోన్లు చేసి, ఆయన జీవితంలో ఇంత ఉందని తెలియదండి. ఇటీవల కూడా ఫేస్బుక్లో 4-5 దాని గురించి చర్చించుకున్నారన్నమాట. ఆయన కమ్యూనిజం రాసినప్పుడు అసలు ఆ మనిషిలో చూడాల్సింది ఏంటంటే, 200 సంవత్సరాల క్రిందట ఒక మనిషి సమాజం గురించి కమ్యూనిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ దాన్ని 2 సంవత్సరాల్లో రాద్దామనుకున్నది 25 సంవత్సరాలు రాసి, ఆ 25 సంవత్సరాల్లో ఆయన ఏదో ఎవరో ఆయనకి స్కాలర్షిప్ ఇస్తే రాయడమో యూనివర్సిటీలో కూర్చొని రాయడమో కాదు, ఆయన ఇంట్లో కూర్చుని ప్రతి క్షణం కూడా ఆయన విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, కుటుంబంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం, భార్యకి మసూచి రావడం, అసలు ఒకటి కాదు భయంకరాతి భయంకరం. అది వింటూనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు, అన్నగారు మీరు చెప్తుంటే కనుక నాకు ఆయన మంచం మీద పడుకున్న పరిస్థితి గుర్తు వస్తుంది, కనిపిస్తున్నాడు ఆయన నాకు మంచం ముందు అని. అన్ని బాధలు పడుతూ ఎవరి కోసం రాశాడు ఆయన? ఆయనకి ఏమొస్తుంది? నోబెల్ ప్రైజ్ వస్తుందా? అప్పటికి నోబెల్ ప్రైజ్ లేదు. లేకపోతే ఆయనకి ఏమైనా డబ్బులు వస్తాయా? అది కాదు, డబ్బుల కోసం చూడలేదు. డబ్బుల కోసం చూడగలిగేవాడైతే అసలు ఆయన ఇంటి వదిలి వచ్చేవాడు కాదు. వాళ్ళ తల్లి కానీ వాళ్ళ అత్తగారు కానీ బాగా ఉన్నవాళ్ళు, ఏ క్షణంలోనైనా వెనక్కి వెళ్ళిపోతే హ్యాపీగా చూసుకుంటారు. కానీ సమాజాన్ని ఉద్ధరించాలి అనేటటువంటి, సమాజానికి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి అనే ఉద్దేశంతో ఆయన అన్ని బాధలు పడ్డాడే. ఎవరి కోసం పడ్డాడు? అంత ఏమాత్రం ఆయనకి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇది రాశాడు. అది పాయింట్ అండి. కమ్యూనిజంలో ఏముంది, మీరు కమ్యూనిజాన్ని ఒప్పుకుంటారా, కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారా, దట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్. ఒక మనిషిలో ఇంత నిబద్ధత, 200 సంవత్సరాల క్రిందట కుటుంబ సభ్యుల్ని కోల్పోతూ తినడానికి తిండి లేక శరీరం అంతా పుళ్ళు పడిపోయి ఒక మనిషి ఈ క్యాపిటల్ రాశాడండి, అది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అది చాలామందికి నచ్చింది. అదే ఇన్స్పైరింగ్ బిహైండ్ ది సీన్సే మీరు మాక్సిమం ఎగ్జాక్ట్లీ చేస్తారు. నాకు ఎప్పుడు నేపథ్య కథనాలు అదే మీకు అంటే పర్సనాలిటీ బయట ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ఏంటి, అవన్నీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అక్కడి వరకు రావడానికి ఆ వెనక జరిగిన బిహైండ్ ది సీన్స్ ఏంటి అనేది మీరు విశ్లేషించి, అది కూడా మీ స్క్రీన్ ప్లే చాలా నచ్చుతుంది సార్ నాకు. థ్యాంక్ యూ.
స్క్రీన్ ప్లే అంటే మామూలుగా చెప్పేటప్పుడు ఇప్పుడు అలాగ వెళ్తూ ఇప్పుడు ఒక్క 2 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం, బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అంటే మహాభారతంలో మీకు మనం టీవీ సీరియల్ మహాభారతం వచ్చింది, మహాభారతంలో టైం ఏమో మొత్తం చెప్తుంటుంది, నరేషన్ అంతా కాలయంత్రం చెప్తున్నప్పుడు ఈ పాండవులు కౌరవులు గురించి చెప్తూ ఇదే టైంలో ప్యారలల్గా అక్కడ మథురాలో ఏం జరిగిందో కృష్ణుడి గురించి తెలుసుకుందాం రండి అని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అవును, టైం వెళ్ళి అక్కడ జరిగినవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తుంది. అలాగా అంటే ఒక స్క్రీన్ ప్లేని అంటే ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఏదో ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్పేస్తున్నాము అని కాకుండా ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్పాలి అనేది, అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇట్స్ నాట్ జస్ట్ ది ఇన్ఫర్మేషన్, ది వే యు ఆర్ టెలింగ్. ఎందుకంటే అలా చెప్పినప్పుడు ఏమవుద్దంటే తెలియకుండానే మనం హుక్ అయిపోతాం. ఇప్పుడు ఎడిక్షన్ అని ఎందుకంటానంటే ఫస్ట్ ఒక ఇలా స్టార్ట్ అయిన తర్వాత అది ఎండ్ అయ్యేంత వరకు మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశమే లేదు. మ్యూట్ చేయడం కానీ ఆ యాడ్స్ వచ్చినప్పుడు కానీ. ఇంకొకటి నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో, మీరు తెలుగు వానికి టాక్ షోలు చేసినప్పుడు ఆడియన్స్తో మాట్లాడే ఫోన్లు చేసి వాళ్ళు మాట్లాడేది అది పెద్ద కంప్లైంట్ నాకు. ఎందుకంటే మీరు మీది బాగా ఫ్లో వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను మీకు ఇంటరప్ట్ చేస్తున్నాను, అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది అది ఒకటి చెప్పాలనుకున్నా, బట్ ప్లీజ్ కంటిన్యూ. సో అది మొట్టమొదట్లో వచ్చిన షోస్ అండి అవి, 2012-13 వచ్చినాయి అనమాట. ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయడం మొదలు పెట్టాను. అయినో చాలా మంది కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయడం పూర్తిగాను క్రిస్ప్గా చేయడం ప్రారంభించాను అనమాట. మళ్ళీ ఇందాక ప్రశ్నకి వెళ్తున్నాను, టాక్ షోస్ గురించి అడిగారు కదా, బాగా స్పందన వచ్చింది, ఇవి బాగా స్పందన వచ్చినాయండి. ఈ స్పందనలోనండి నాకు అసలు నేను ఊహించనిది, టాక్ షో చేశానంటే మొట్టమొదట్లో నేను ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను అంతే, ఇంతమంది వినాలి దీనివల్ల ఇంత ప్రభావం ఉంటుంది అని అస్సలు ఐడియా లేదు. ఒకసారి రావడం మొదలు పెట్టాక నేను జాగ్రత్త వహించడం ఎక్కువ అయ్యిందనమాట. వీటిల్లో ఎల్వి ప్రసాద్ గారి గురించి ఇందాక అన్నారు కదా, అలాగే నాగిరెడ్డి గారి గురించి చెప్పాను, బి నాగిరెడ్డి గారి గురించి, విజయ నాగిరెడ్డి గారి గురించి. అది చెప్పినప్పుడు మనం ఒక మాట మాట్లాడతామండి, అది ఎవరు ఎలా తీసుకుంటారో, ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది మన చేతిలో ఉండదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది కొన్ని కొన్ని ఎఫెక్ట్లు చూస్తుంటే. నాగిరెడ్డి గారి కార్యక్రమం విని ఫ్లారిడా నుంచి ఒక ఆవిడ నాకు మెయిల్ ఇచ్చారు, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ అండి, చాలా దెబ్బతింది, ఇండియా వెళ్ళిపోదాం అని వైండప్ చేసుకున్నాను, బట్ నౌ ఐఎమ్ రివైవింగ్ నాగిరెడ్డి గారి ప్రోగ్రామ్ విన్నాక. ఏమి నచ్చింది అని ఆవిడకి రాస్తే చెప్పారు, ఆయన చిన్నప్పుడు ఉల్లిపాయలు అమ్మి తర్వాత డబ్బులన్నీ కోల్పోయి అప్పులై పాలపోయి మళ్ళా రివైవ్ అయ్యి ఇంకో బిజినెస్ పెట్టి అలా ఆయన పట్టుదలగా చేశారు కదా, నేను కూడా చేయొచ్చు కదా, ఒకసారి ఫెయిల్ అయినందుకే ఇలా అవ్వడం ఎందుకు అనే స్ఫూర్తి వచ్చిందండి అన్నారు. అది చెప్పలేమండి అది ఎట్లా వచ్చిందనేది. అట్లాగే ఇంకొక ప్రోగ్రామ్ ఏదో చేసి ఒక ఆవిడ అరిజోనాలో ఉంటారు, ఆవిడకి చాలా భయం అంట బయటకు వెళ్ళడానికి. షీ వాజ్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్, హస్బెండ్ ఇండియా వెళ్ళారు, ఆ టైంలో నా షోస్ విన్నారట. విన్నాక ఇంతమంది ఇన్ని కష్టాలు పడి పైకి వచ్చారే, నాకు భయపడడం ఎందుకు నేను అనుకుని, కారు డ్రైవ్ చేసేవాళ్ళు కాదట, వాళ్ళ హస్బెండ్ ఇండియా నుంచి వస్తుంటే ఆవిడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారట 8th మంత్లో. ఆశ్చర్యపడి, ఇదేంటి నువ్వు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు ఇలా వచ్చావంటే, నేను కిరణ్ ప్రభు గారు టాక్ షోస్ వింటున్నాను, నాకు చాలా ధైర్యం వచ్చేసింది అన్నారట. ఇవి తెలియదండి ఎందుకు ఇంపాక్ట్ అయ్యాయి. అందుకే నేను ఫస్ట్ ఇంట్రాక్షన్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టాక్ షోస్ అని చెప్పి. అవును, అలా చెప్తున్నానని కూడా అనుకోలేదు. తర్వాత తెలిసాక నేను ఆ యాంగిల్స్ మీద ఫోకస్ చేయడం ఎక్కువైందన్నమాట. ఇంకొక ఇలాంటి దాదాపుగా అతిశయోక్తి లేకుండా ఒక 70-80 స్టోరీస్ ఉన్నాయండి ఇలాంటివి, చాలా వరకు చాలా చోట్ల చెప్పాను. ఇంకొకటి మాత్రం చెప్తాను ఈ సందర్భంలో చెప్పడానికి కూడా కారణం చెప్తాను. అది 2016 నేను విశ్వనాథ సత్యన్ గారి ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది, దాని గురించి కాదు వేరే గురించి. మీరు ఇలా చాలా బాగా చెప్తారండి, చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మా అమ్మగారికి కూడా మీ టాక్ షోస్ అంటే ఇష్టం, మీకు ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది, ఏంటండి మీ అమ్మగారు ఏం చేస్తారు ఏంటి అంటే, భారతదేశం నుంచి తీసుకొచ్చానండి, మా అమ్మకి క్యాన్సరు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను ఇక్కడ, మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇది, ఒకసారి మీ ఇంటికి వస్తామంటే అయ్యో తప్పనిసరిగా రండి అని నేను చెప్పాను. పెద్దావిడ కదా, మీరు రావద్దండి నేనే వస్తాను, ఎందుకంటే అంతకుముందు 2-3 ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద వాళ్ళు నన్ను చూడాలనుకోవడం, నేను చూడలేకపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, నేను తర్వాత అయ్యో ఒకసారి కనిపిస్తే బాగుండేది అనుకోవడం, కుటుంబ సభ్యులు ఏమండి మీకోసం చాలాసార్లు చూసిందండం, నాకు అనిపించి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడ భీమవరం నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ అమ్మాయి దగ్గరుండి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇక్కడ కీమోథెరపీ అది ఇచ్చినప్పుడు బాగా విపరీతమైన పెయిన్ తోటి ఈవిడ టీచర్ అన్నమాట వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు,
మా అమ్మని ఇంటి దగ్గర పెట్టి నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. సాయంకాలం వచ్చేసరికి అమ్మ తలకి తల గోడకేసి కొట్టుకుంటుండేది ఆ బాధ భరించలేక. ఇప్పుడు గత 2-3 నెలలుగా మీ ప్రోగ్రామ్ విన్నాక నేను ప్రశాంతంగా పడుకుంటుందండి, నేను వచ్చేసరికి ఇంట్లో మీ వాయిస్ వినిపిస్తుంటుంది, తను ప్రశాంతంగా పడుకుంటూ ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు నరేంద్ర మోడీకి చాలా కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, అంటే నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీ కాదు, వీళ్ళ ఫ్యామిలీకి ఆయన ఫ్రెండ్ అనమాట. ఎప్పటి నుంచో ఆయన ప్రధానమంత్రి కాకముందు నుంచి భీమవరం దగ్గర ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆవిడ చెప్పి చాలా ఇదయ్యి ఇట్లా మా అమ్మగారు మీ మూలాన ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు, చాలా వరకు క్యూర్ అయిందని. తర్వాత ఆవిడ ఇండియా వెళ్ళారు, ఇటీవలే ఆయన ఆవిడ పోయారని తెలిసింది, ఇప్పుడు 5 ఏళ్ళ క్రిందట అనమాట. అప్పటికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా ఆప్యాయంగా ఈ షర్ట్ ఇచ్చారనమాట. అందుకని ఈరోజు ఇది ఈ ఆ ఉదాహరణ చెప్పడానికి కారణం ఈ చొక్కా కూడా వాళ్ళు ఇచ్చారనమాట అభిమానంగాను. వద్దమ్మ నేను మిమ్మల్ని చూడాలని వచ్చానంటే లేదు లేదు బాబు, మా అమ్మగారికి ప్రశాంతతకి మీరు కారణమయ్యారు, పెయిన్ కిల్లర్ అని చెప్పారనమాట. అంటే ఒక టాక్ షో పెయిన్ కిల్లర్ అవుతుందని చాలామందికి తెలియదు. నేను లండన్లో డాక్టర్ రామకృష్ణ మాదిన అని ఆయన సైకాలజిస్ట్ అండి, చాలా మంచి మిత్రుడు ఆయన, వన్ ఆఫ్ ది బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ యూకే. ఆయన అడిగాను ఏమండి ఇలా అంటున్నారు, ఒకసారి యూకే వెళ్ళినప్పుడు ఆయన కలిస్తే అడిగాను ఇలా అంటున్నారు అందరూ మెడిసిన్ లాగా పనిచేస్తున్నారు నిజమేనా, దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా, వాళ్ళు ఏమైనా ఫెయిత్తో అంటున్నారా అంటే ఆయన చెప్పారు లేదండి సైంటిఫిక్ రీజన్ ఉంది, మన శరీరంలో ఉన్నటువంటి ఈ హార్మోన్స్ కానీ ఈ శరీరంలో స్పందనలు కానీ ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి అవుతాయి స్పందిస్తూ ఉంటాయి, అలాగే ఇప్పుడు ఈ హిప్నోటిజం అది ఎందుకు చేస్తున్నారు ఆ ఫ్రీక్వెన్సీలో మనని హిట్ చేస్తూ ఉంటాడు, అలాగే మీ టాక్ షోస్ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి రీచ్ అవుతున్నాయి, ఆ ఫ్రీక్వెన్సీ రీచ్ అయినప్పుడు అలా అనడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది, అది సైంటిఫిక్ రీజనేనండి అని చెప్పారనమాట. బహుశా అలా అయ్యి ఉండొచ్చు. అట్లా ఒక కుర్రాడు కరీంనగర్ నుంచి ఒకసారి మెయిల్ ఇచ్చాడు నాకు, నేను ఏదో బీఎస్సీని ఏదో రాశాను 2-3 సార్లు తప్పాను, నా మేడ పైన ఇంటిపైన ఒక చిన్న గుడిసెలాగా వేసుకుని అక్కడ ఉంటున్నాను, ఎగ్జామ్స్ రాసి వచ్చాక నేను విపరీతంగా బాధపడ్డాను, ఎందుకు ఇన్నిసార్లు తప్పుతున్నాను, నేను బ్రతికే ఉంటుంది అని. అప్పుడే మీరు జాన్ కీట్స్ గురించి ప్రోగ్రాం పెట్టారు, జాన్ కీట్స్ యూరోపియన్ పోయెట్, ఆయన గురించి ప్రోగ్రాం చేసినప్పుడు ఈ ప్యాసివ్ ఎట్ ఏజ్ ఆఫ్ 21 or 22 ఇప్పటికి కూడా జాన్ కీట్స్ పోయెట్రీ చదువుకుంటున్నాం, థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్ అనేది, అది విన్నాక నాకు అనిపించింది ఆయన 18 సంవత్సరాల వయసులో ఇన్ని కష్టాలు పడి ఇంత కవిత్వం రాశాడు, ఎప్పుడు కూడా కష్టం వచ్చింది అనుకోలేదు, నేనెందుకు అనుకుంటాను అని అగైన్ ఐ గాట్ మై ఎనర్జీ బ్యాక్ అండి, నేను మళ్ళీ రాస్తాను ఎగ్జామ్స్, రాసి ఇది చేస్తాను, మీరే కారణం అని చెప్పాడు అనమాట. ఇంకో కుర్రాడు ఆస్ట్రేలియా నుంచి, అతను హీఈస్ ఫ్రమ్ గుంటూరు, ఫాదర్ లేరట, అమ్మ ఇల్లు అమ్మి ఆయన ఆస్ట్రేలియా చదువుకోవడానికి పంపించింది, ఇక్కడ నేను ఆస్ట్రేలియాలో చేస్తున్నానండి కానీ పర్మనెంట్ రెసిడెన్సీ రావడం లేట్ అవుతుంది, ఉద్యోగం పోయింది కోవిడ్ ముందు అనమాట, నేను ఇప్పుడు ఉబర్ చేస్తున్నా, ఉబర్ ఈట్స్ ఏవో చేస్తున్నాను నేను, రాత్రిపూట నాకు ఎక్కువగా తెల్లవారుజాము వరకు ఎక్కువ ఉండవు, ఆ టైంలో మీ షోస్ వినేవాడిని, తెల్లవారులు విన్నాక నాకు విపరీతమైనటువంటి ఎనర్జీ వచ్చిందండి, లేదు నాకున్న బాధలు చాలా తక్కువ, నాకంటే ఎక్కువ బాధలు ఉన్నవాళ్ళు మళ్ళా చేయాలనిపించింది, ఒకసారి మీతో మాట్లాడాలనుంది, ఇలా చాలామంది రాస్తుంటారు. ఆయనతో మాట్లాడాను అనమాట, మాట్లాడితే అతను నేను ఉబర్ డ్రైవ్లో ఉన్నానండి, ఆగండి నేను ప్యాసింజర్ని, మీరు కట్ చేయొద్దు అలాగే ఉండండి, ఇతను దించేసి మాట్లాడతాను, వాళ్ళ తెల్లవారుజాము 4 గంటలకి ఒక గంట సేపు మాట్లాడాను. చాలా తక్కువ అండి ఇవి ఇవి నేను చాలా నా అదృష్టం అనే కంటే కూడా నాకు చాలా అరుదైనటువంటి గౌరవంగా భావిస్తాను ఇలా. అంటే కారణ జన్మలు అంటారు చూడండి, ఎంతోమంది లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, కొంతమంది లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు ఇస్తున్న టాక్ షోస్ వల్ల మీరు కారణజన్ములయ్యారు ర్యాంక్. అంటే ఎంతోమంది కారణజన్ముల గురించి చెప్తూ మీరు బై డిఫాల్ట్ మీరే కారణజన్ములయ్యారు, ఎంతమందికి వాళ్ళ గురించి చెప్పే ఇది చేస్తూ, దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ రియలీ, అండ్ మీరు మీ గురించి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అవ్వడానికి మెయిన్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన ఎలా చేస్తారు అని ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, అట్ ది సేమ్ టైం కాంతి కిరణ్ గారికి పరిచయం చేస్తూ ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తూ, తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడతాం. అప్పటి వరకు కిరణ్ ప్రభు గారి ఛానల్, మీరు కిరణ్ ప్రభ అండర్స్కోర్ ఎవరు పేరు కొట్టినా వాళ్ళ గురించి వస్తుంది, కిరణ్ ప్రభు గారు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఆయనతో ఆల్రెడీ ట్రావెల్ అవుతున్న ఎవరైనా ఉన్నారంటే ఆయనకి డైరెక్ట్గా మీరు రీచ్ అవ్వాలంటే ది బెస్ట్ వే ఇస్ టు కాంటాక్ట్ హిమ్ త్రూ ఫేస్బుక్ మెసెంజర్. ఫేస్బుక్లో కిరణ్ ప్రభు గారు ఐడియా ఉంది, దానిలో మెసెంజర్లో మీరు కనుక
పోస్ట్ చేస్తే మీ మ్యాటర్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆయన రిప్లై కూడా ఇస్తారు. నేను ఆయనకి పర్సనల్గా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి దయచేసి మీరు తప్పనిసరిగా. అలాగే కిరణ్ ప్రభా ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఆ ఈమెయిల్ కూడా నేను రెగ్యులర్గా రిప్లైస్ ఇస్తానండి. యా టు రీచ్ హిమ్ డైరెక్ట్లీ. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఆయన పడుకున్నారా నిద్రపోతున్నారా లేచి ఉన్నారా అవన్నీ తెలియకుండా నా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎవరున్నా వెంటనే ఫోన్ కొట్టి ఇది కూడా మా ఫ్రెండ్ మాట్లాడుతానే ఇస్తూ ఉంటాను నేను. అండ్ అంత క్లోజ్ కాబట్టి మేమిద్దరం నేను ఆ విసులుబాటు నేను తీసుకుంటా. బట్ డెఫినెట్గా ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. విల్ బ్రేక్ హియర్ అండ్ మీట్ యు ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్.